విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండల కేంద్రంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలలో 23 పంచాయతీలకు సంబంధించి 51 జట్లు పాల్గొన్నాయి. ఇక్కడ గెలుపొందిన జట్టును పాడేరులో జరిగే మెగా ఈవెంట్లో పంపడం జరుగుతుందని అక్కడ మొదటి స్థానం నిలిచిన జట్టుకి 50,000 రూపాయలు, రెండో స్థానం నిలిచిన జట్టుకు 25,000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకి 15,000 రూపాయల చొప్పున నగదు బహుమతి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందని ఎస్ఐఆర్ సంతోష్ కుమార్ తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. పల్జంగి తమ్ముడు రెడీ అవ్వాలి. పల్జంగి టీం ఎస్ఐ వర్క్ చేస్తున్నాను. మా జిల్లా ఎస్పీ సార్ బి కృష్ణారావు సార్ ఆదేశాల మేరకు యువహో అనే కార్యక్రమం మా మండలంలో ముంచింగిపుట్టు మండలంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా రెండు రోజులు ముంచింగిపుట్టు మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి కూడా సుమారు 51 టీములకి హెడ్ క్వార్టర్స్లో టోర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విన్ అయిన ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ విన్ అయిన టీమ్స్ని మళ్ళీ పాడేరు పంపించి మెగా ఈవెంట్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే గెలిచి ప్రథమ ప్రైజ్ గెలుస్తారో వాళ్ళకి జిల్లా ఎస్పీ సార్ చేతుల మీదుగా 50,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 25,000, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. పాడేరు హెడ్ క్వార్టర్స్లో మెగా టోర్నీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లో ముందుగా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. దీనివలన మండలంలో ఉన్న యూత్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మంచి ఎక్విప్మెంట్స్ వస్తుంది. అలాగే హెడ్ క్వార్టర్స్కి వచ్చి వాలీబాల్ ఆడడాన్ని వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆనందిస్తున్నారు. దీన్ని ఇంత బాగా కండక్ట్ చేయడానికి చాలామంది ప్రెస్, అలాగే మన పీఈటీలు, అలాగే మండల క్రీడాకారులందరూ కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా స్టాఫ్ కూడా సహకరించారు. దానిలో భాగంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలతో మమేకమయ్యి పోలీసుని ఇంకా క్రింది స్థాయి వరకు సర్వీసెస్ని పోలీస్ సేవలను తీసుకెళ్లాలనే మెయిన్ ఉద్దేశం అండి. ప్రతిసారి చేపడతారండి, ఎందుకంటే యువత ఈ ఆటల ద్వారానే వాళ్ళు మెయిన్ మెరుగైనటువంటి మెంటల్ ఎబిలిటీని డెవలప్ చేసుకోగలుగుతారు. మంచి మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడానికి ఆటలు చాలా దోహదం చేస్తాయి. ఆటలతో పాటు బాగా చదువుకోవడం ద్వారానే సక్సెస్ సాధించగలుగుతారు. ఆ చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం, ఎందుకంటే మానసికమైనటువంటి డెవలప్మెంట్ కూడా ఉండాలి కాబట్టి ఆటలు ఆడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.